హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ బబ్లీ కుకింగ్ బ్లాగ్స్ అండ్ టిప్స్. అందరికీ ఎంతో ఇష్టమైన అల్లం టీ సరైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. మన డే అనేది టీతోనే స్టార్ట్ అవుతుంది కదండి, అలాగే ప్రతిరోజు చాలా హడావిడిగా ఉంటుంది కదండి. స్కూల్కి వెళ్ళే వాళ్ళు, అలాగే డ్యూటీకి వెళ్ళే వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక పావు గంట సేపు ఇలా టీ తాగుతూ హాయిగా రిలాక్స్ అవుతే ఎంతో బాగుంటుంది. సో అలాంటప్పుడు ఆ టీ కూడా చాలా టేస్టీగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో సరైన పద్ధతి ఎలాగో తెలుసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ముగ్గురికి సరిపడా టీ పెట్టాలనుకుంటున్నాను. దానికోసం అన్ని 2 గ్లాసుల నీళ్లు వేసుకొని అన్నిటిని మరిగించుకోండి. తర్వాత బాగా ముదిరిన మంచి అల్లాన్ని ఒకటి తీసుకొని, అల్లంతో పాటుగా చిన్న ఇలాచీ మొగ్గను కూడా తీసుకొని ఈ రెండింటిని కూడా బాగా దంచుకొని తీసుకోవాలి. ఇలా దంచుకున్నంతా కూడా మరుగుతున్న నీటిలో వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా 2 నిమిషాలు మరిగితే అల్లం నుండి ఫ్లేవర్ అంతా కూడా నీటిలోకి వస్తుంది. ఇలా చేస్తే సరిగ్గా ఉంటుంది టీ అనేది. తర్వాత 1 స్పూన్ వరకు టీ పొడి కూడా వేసి మరొక 1 నిమిషం మరిగించాలి. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత చక్కెర వేసుకోవాలండి. 1 గ్లాస్కి 1 స్పూన్ అయితే సరిపోతుంది. లేదు ఇంకాస్త స్వీట్గా ఉండాలనుకుంటే 3 గ్లాసులకు కాబట్టి 4 స్పూన్లు వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 1 నిమిషం మరిగిన తర్వాతకి ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసుకొని 3 గ్లాసుల పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. జనరల్గా మనందరం ఏం చేస్తామంటే టీ పెట్టేసి అలా వదిలేస్తుంటాము. అలా కాదండి, ఇలా స్పూన్తో కలుపుతూ ఉంటేనే అన్ని ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా కలిసిపోతాయి, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. కలుపుతూ ఉండాలి. అండ్ చిన్న టిప్ చెప్తానండి, ఇది టీ కానీ పాలు కానీ పొంగకుండా ఉండాలంటే దాంట్లో 1 స్పూన్ వేసి వదిలేస్తే అది పొంగకుండా ఉంటుంది. ఇలా టీని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. అలాగే టీ కనీసం 1 పావుగంట సేపు అయినా మరిగితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మరిగిన తర్వాతకి టీని గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసి తీసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.